విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు శాతం నుంచి పదహారు పాయింట్ ఒకటి ఐదు ఎనిమిది శాతానికి డిఏ స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఉద్యోగులకు డిఏ అంటే కరువుబత్యం పెరిగింది ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు శాతం ఉన్న డిఏ పెంపుదలతో పదహారు పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పెరిగింది ఏడాది జూలై ఒకటవ తేదీ నుంచి కొత్త డిఏ అమల్లోకి రానుంది విద్యుత్ ఉద్యోగులు అధికారులతో పాటు ఆర్టీజన్లు పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు కొత్త కరువుబత్యం వర్తింపజేస్తూ శుక్రవారం ట్రాన్స్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు పెరిగిన డీఏను ఆగస్టు నెల వేతనం కింద సెప్టెంబర్ ఒకటో తేదీన నగదు రూపంలో ఇవ్వనున్నారు జూలై బకాయిలు కూడా ఆగస్టు నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలైలో కలిపి మొత్తం డిఏలు ఇవ్వాల్సి ఉండగా పెండింగ్లో పెట్టారు